హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ అందరూ ఉన్నారు, చాలా అంటే చాలా బాగున్నాను. సో గైస్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, మనకైతే కొత్తగా ఒక A94 ఇంక్యుబేటర్ వచ్చిందనమాట. సో మనమైతే దానికి అయితే స్పిన్ చేయబోతున్నాం. సో వీడియో ఎలా ఉంటుందో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసండి. సో మాక్సిమం చాలా చిన్నగా ఉంటుంది వీడియో. సో ఫాస్ట్గా అయితే స్పిన్ చేస్తాం అనమాట, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామందికి నోటిఫికేషన్స్ అయితే పోవట్లేదు, సో ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకున్నా. సో ఛానల్ రికమెండేషన్స్ అన్నీ తగ్గిపోయినాయి. సో అనలిస్టిక్ చూస్తుంటే నాకు ఏడిపోతుంది అనమాట. సో ఒకప్పుడు వేరే లెవెల్ ఉండే ఛానల్ రీచ్, ఇప్పుడు ఏంటంటే 2K 3K వీస్తే ఆగిపోతుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్తో కాస్త షేర్ చేయండి. సో ఛానల్ రికమెండేషన్ అయితే కొద్దిగా బ్యాక్ వచ్చే చేయండి, మీ చేతుల్లోనే ఉంది అంతా. సో నేను చేసేది ఏం లేదు, రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం వరకే నా పూచి. సో అంతకు మించి నేనేం చేయలేను. సో సపోర్ట్ చేయాలా వద్దనేది మీ ఇష్టం అనమాట. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? సో మనమైతే ఇంకా ఎట్లా డిలే చేయకుండా స్పిన్నింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ క్యారెక్టర్ అయితే పెట్టేసుకున్నా. సో ఈ క్యారెక్టర్ పెట్టేసుకున్న తర్వాత ఇంక డైరెక్ట్గా ఒక గోల్డ్ రోల్ అయితే స్పిన్ చేసేసి, రెండు గోల్డ్ రోల్ అయితే స్పిన్ చేసి ఇంక్యుబేటర్కి అయితే వచ్చేసాం. సో ఒకసారి అయితే చూద్దాం ఇంక్యుబేటర్లో ఏకైనా బాగుంది. సో ఇది వచ్చేసి డబుల్ డ్యామేజ్, సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్, మైనస్ మ్యాగ్జిన్ అంట. సో నాకు తెలిసినంత వరకు A94కి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ డ్యామేజ్ పెడితే బాగుంటుంది, ఎందుకంటే A94 ఓవర్కనే రీకాల్ అవుతుంటుంది, బట్ హెడ్ షాట్లు బాగా పడుతుంది. సెకండ్ వచ్చేసి డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ యాక్యురసీ. సో ఫస్ట్ వచ్చేసి మనకి డబుల్ డ్యామేజ్, సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అనమాట. సో చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి మాత్రం, బట్ నేను ప్రిఫర్ చేసేది అయితే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉన్నది ప్రిఫర్ చేస్తాను. సో ఎందుకంటే డ్యామేజ్ నార్మల్గానే 30 డ్యామేజ్ ఇస్తుంది. సో సింగిల్ యాక్యురసీ, డబుల్ ఆర్మర్ పెనట్రేషన్ అనమాట. సో ఫోర్ స్టోన్స్, 2 ప్రింట్స్ ఉన్నది కదా, సో అది వేస్ట్ నాకు తెలిసినంత వరకు. సో 3 స్టోన్స్, 1 ప్రింట్ ఉన్నది, డబుల్ రేంజ్, సింగిల్ ఆర్మర్ పెనట్రేషన్, సో వేస్ట్ అనమాట నాకు తెలిసి అది కూడా. సో తీసుకుంటే మాక్సిమం ఫస్ట్ తీయడానికి ట్రై చేయండి, అన్నా లేదు మాకు రాలేదంటే మాత్రం వదిలేసేయండి. సో మనమైతే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ చేయకుండా ఒక స్పిన్ అయితే చేసేద్దాం. సో ఓకే ఒక స్పిన్, ఎందుకంటే 20 టోకన్స్ అయిపోతాయి. సో ఒక స్పిన్ అయితే చేసేసాం. సో మనకైతే పెట్ ఫుడ్ వచ్చింది. సో ఇంకొక స్పిన్ కూడా చేసేద్దాం లేట్ చేయకుండా. సో ఇంకొక స్పిన్ చేస్తే మనకైతే ఓ క్యారెక్టర్ ఫ్రాగ్మెంట్స్ వచ్చింది. సరే ఇంకేం ఇంక డిలే చేయకుండా. సో మనమైతే ఇంకా 5+1 స్పిన్స్ అయితే చేద్దాం. సో యానిమేషన్ అదైతే ఎలా ఉంది, సో నాకైతే పెద్దగా నచ్చింది అనమాట. యానిమేషన్ అయితే చాలా పెద్దగా నచ్చింది, కాకపోతే ఇది M1014లా ఉంది. సో నేనైతే ట్రై చేశాను, ఇది నైట్ 12కే తిప్పుతున్నా అనమాట. సో ఈ వీడియో వచ్చేసి నైట్ 12కే స్పిన్ చేస్తున్నా. సో ఏమైనా పర్మనెంట్ రావచ్చేమనేసి, బట్ మనకైతే వచ్చిందో లేదో చూద్దాం. సో మనమైతే స్పిన్ చేసాం అండ్ 5+ స్పిన్ చేసాం, నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్ వచ్చింది, మనం నెట్ ఆన్ చేసాం, బట్ మనకైతే ఎలాంటి రేర్ ఐటమ్ రాలేదు. సో మళ్ళీ ఇంకొక స్పిన్ అయితే చేద్దాం, ఇంకో 5+1 స్పిన్ అయితే చేద్దాం. సో ఏం పర్లేదు, ఇంకా మన దగ్గర 15 టోకన్స్ ఉన్నాయి అండ్ 3400 డైమండ్స్ కూడా ఉన్నాయి. సో మళ్ళీ అయితే స్పిన్ చేసాం, 5+1 స్పిన్ చేసి మళ్ళీ రీసెంట్ పేజ్ నుంచి పెట్టి తీసేసాం. సో ఓం క్లీమ్ బ్లీమ్ బుస్, ఓం క్లీమ్ బ్లీమ్ బుస్ రావాలి. సో వచ్చింది నెట్వర్క్ కనెక్షన్ ఎర్రర్. సో వస్తుందా రాదు చూద్దాం. ఇది కమాన్ కమాన్ ఆవాహి హామి కమాన్. సో మనకైతే మళ్ళీ రాలేదన్నమాట. సో మళ్ళీ ఇంకో 5 టోకన్స్ బొక్కబడింది. సో మళ్ళీ ఇంకొక 5 టోకన్స్ అయితే స్పిన్ చేసేద్దాం. సో ఈ క్యారెక్టర్ అయితే వచ్చి రాలేదు మనకి. సో మనం అయితే యాడమ్ క్యారెక్టర్ని అయితే పెట్టేసుకుందాం. సో ఎందుకంటే ఈవెన్ పెట్టుకొని తిప్పితే ఇంక్యుబేటర్లో ట్రిక్స్ వర్క్ అవుతాయి, బట్ ఈవెన్ తిప్పినా సరే రాలేదు. సో ఈసారి ఐఓటన్ పెట్టుకొని తిప్పుదాం. సో క్లియర్ క్యాచ్ అయితే చేసేద్దాం. సో క్లియర్ క్యాచ్ చేసేసి మళ్ళీ ఒకసారి లక్ రాయల్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఆల్రెడీ ఏదో వచ్చిందే, సో మనకైతే ఏం రాలేదు. సో ఓకే ఫైనల్గా మళ్ళీ మనం అయితే లక్ రాయల్లోకి వెళ్దాం. సో లక్ రాయల్లోకి వెళ్ళి ఒక గోల్డ్ రాయల్ అయితే స్పిన్ చేద్దాం అనమాట. సో ఎందుకంటే గోల్డ్ రాయల్ స్పిన్ చేసినప్పుడు లక్ ఎక్కువ ఉంటుంది అనేసి చాలామంది అంటారు ఇంక్యుబేటర్ స్పిన్ చేసేటప్పుడు, మనకైతే ఆ లక్ ఏం కనిపించలేదు. చలో ఇంకొక 5+1 అయితే చేద్దాం. సో రెడీ, 1 2 3 4 5. ఏంటి ఇంకా స్పిన్ చేయలేదు. ఓకే స్పిన్ చేసాం 5+1. ఓకే నెట్ ఆఫ్ చేసాం. సో రీసెంట్ పేజ్ నుంచి పెట్టాం అండ్ మళ్ళీ మంత్రం వేసాం రాలేదు. ఓకే మళ్ళీ అయితే రీసెంట్ పేజ్ నుంచి అయితే తీసేద్దాం. ఓకే మజ్ బటన్ పోతాను నాకు ఇది వద్దు పోతాను అలా నెట్ ఆన్ చేసాం, కానీ మనకైతే ఏం రాలేదు. అట్లీస్ట్ ఎవల్యూషన్ స్టోన్ కూడా ఇవ్వట్లేదు అనమాట. సో అంత భయవత్సంగా కొనేసాడు నా డైమండ్స్ మీదీడు. సరే ఇంక లాస్ట్ 5+1. సో ఇది ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు నేనైతే స్పిన్ చేయను డైమండ్స్తో మాత్రం. ఎందుకంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ డైమండ్స్ అన్ని దాగుతున్నా అనేసి, దీనికి దివాళి ఈవెంట్ వస్తుంది కదా. సో ఫైనల్గా మొత్తానికి నా దగ్గర 22 టోకన్లు అయితే మింగేశాడు, బట్ నాకు ఒక్క ఎవల్యూషన్ స్టోన్ కానీ ఒక్క బ్లూ ప్రింట్ కానీ ఇవ్వలేదు. అట్లీస్ట్ ఒక్క బ్లూ ప్రింట్ ఇచ్చిన లాస్ట్ది అయితే తీసేటోని, బట్ ఏమి ఇవ్వలేదు. సో డైమండ్స్ అయితే ఉన్నాయి, కానీ డైమండ్స్ అయితే స్పిన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే చెప్పాను కదా దివాళీ విస్ ఈవెంట్గా ఉంటుంది అనేసి. సో మినిమం టు మినిమం ఒక 10K డైమండ్స్ అయితే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా దివాళీ విస్ ఈవెంట్లో. సో ఏమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో 10K డైమండ్స్ తిప్పాలా లేకపోతే
జస్ట్ ఈ 3K డైమండ్స్ తో సరిపెట్టేసుకుందాం అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేనైతే పక్కగా 10K డైమండ్స్ అయితే అనుకుంటున్నా దివాలి విష్ ఈవెంట్ కి. సో పెద్ద స్కామ్ ఈవెంట్ అది, బట్ మనం అయితే స్పిన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. సో ఇది ఫైనల్ గా ఇవాళకి ఇంక్యుబేటర్ వీడియో. సో నాకైతే లక్ లేదన్నమాట ఇంక్యుబేటర్ లో, 22 స్పిన్ చేసినా నాకైతే ఏం రాలేదు. సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీరు ఎన్ని స్పిన్లు చేశారు, మీకు ఏమొచ్చింది, సో అంటే ఏమన్నా వచ్చిందా ఎవల్యూషన్ స్టోన్ కానీ బ్లూ ప్రింట్ కానీ ఏమన్నా వచ్చిందని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు టాటా, బై బై, లవ్ యు ఆల్, జై హింద్.